స్వాగతం. నా పేరు సందీప్. బీజేపీ ఎంపీలకు గెలిపిస్తే సైన్యంలో పనిచేస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బైంసపట్నంలో గోశామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షో నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావని, దేశానికి సంబంధించిన ఎన్నికలని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి స్వయం బాపురావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీని బలపరచాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో రాజసింగ్ పనిచేస్తే 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక పోలీసు వ్యవస్థ సక్రమంగా నడవాలంటే, ఒక సైనికుడు సక్రమంగా నడవాలంటే, ఆర్థిక వ్యవస్థ నడవాలంటే అవినీతి రహిత పాలన, ఒక జేబులో నుంచి 500 రూపాయలు తీసుకొని మరొక జేబు నుంచి 50 రూపాయలు ఇచ్చి టికెట్ ఇస్తున్నటువంటి వ్యవస్థ కలిగినటువంటి ఈ ప్రభుత్వ అధికారులను మనం చూసి చూడటం అనేకుండా ఈ యొక్క ఓటుకు ఒత్తి చెప్పాలని కోరుతున్నాం. కాబట్టి అందరూ అభినందించాలని కోరుతున్నాం. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి స్వయం బాబురావు గారు కూడా పూలమాల వేయాలని కోరుతున్నాము. కొన్ని భారత్ దేశ్ కో ఖాళీ చేసేక్తా, కొన్ని సేనాతో హమ్లా చేసేక్తా,
कौन भी कुछ भी कर सकता है, उसके ऊपर देशद्रोही केस नहीं हो सकता, ऐसा कांग्रेस के मैनिफेस्टो में बना गया है, मैंने पहले लिखा हुआ है। तो मैं चाहूंगा कि हर वो व्यक्ति चाहे किसी भी धर्म का क्यों ना हो, सबसे पहले देश सुरक्षित रहना है, ऐसी उनकी सोच होती है। देश आगे बढ़ेगा, देश सुरक्षित रहेगा तो हम सुरक्षित रहेंगे, ये आप सबकी भावना है मैं समझता हूँ। लेकिन आप सबसे निवेदन करना चाहता हूँ कि बाबूराव जी नहीं, हम इस चुनाव में खड़े हुए हैं और हमारे लिए काम करना है, ये आप सब में भावना आने की आवश्यकता है मेरे भाइयों। और साथ ही साथ समय बहुत कम है, अवकाश निश्चित కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఒక స్టేట్ ఎలక్షన్ కాదు, దేశ ఎలక్షన్. దేశానికి ఎట్లాంటి ప్రధానమంత్రి ఉండాలి అది మీ చేతిలో ఉంది. మన ఆదిలాబాద్ నుంచి కూడా నేను గెలిచి పార్లమెంట్ కి పంపిస్తాం, అట్లాంటి ఫీలింగ్ మీలో రావాలని నేను మీకు అందరికీ కోరుతున్నాను. 100% కాదు 200% మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు, దానికి ఎవరు ఆపలేరు, ఎవరు కూడా ఆపలేరు. భారత మాత మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు, దానికి ఎవరు ఆపలేరు. కానీ మేము కూడా ఆదిలాబాద్ నుంచి కూడా ఒక క్యాండిడేట్ మేము గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తాం, ఆ ఫీలింగ్ మీరే ఉండాలని నేను కోరుతున్నాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక అవకాశం మీరు టీఆర్ఎస్ కి ఇస్తారు, ఒక అవకాశం మా బాబురావు గారు కూడా ఇవ్వాలి. బైసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నీన్ కృష్ణ, ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు రామారావు పటేల్, డిసిసి మాజీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ బీసీ ఇన్ఛార్జ్ భార్గవ దేశపాండే, ఫెరోజ్ ఖాన్, ఆనందరావు పటేల్, బి గంగాధర్, నారాయణ రెడ్డి, హైమద్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు, పెద్దలు మహేశ్వర్ రెడ్డి గారు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భార్గవ దేశం, ఇప్పుడు ఆదిలాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్ శ్రీ మహేశ్వర్ రెడ్డిజీ, ఆదిలాబాద్ బీసీ ప్రెసిడెన్సీ భార్గవ దేశపాండేజీ, మై కొలీగ్స్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ, ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ప్రెస్, ఇన్ ఎ ఫ్యూ డేస్ ఫ్రమ్ నౌ ద కంట్రీ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్. Unlike the earlier Lok Sabha elections, this Lok Sabha election is very crucial and critical. Who is just a spokesperson and a representative of the rich of this country, the government who is only committed to the welfare of a few corporates like Ambanis and Adanis, a government and a party which feels that the minorities are not a part of the mainstream of the country. So this election is extremely crucial to ensure that the Indian National Congress comes back to power, so that the constitution of the country is preserved, the secular nature of this country is preserved, and the interests of the farmers and the poor of this country are taken care of. As I mentioned, Telangana, vote for the Congress party and play a critical role in the next government that is being formed at the center. Remember that KCR has absolutely zero role to play at the center. KCR and Telangana Rashtra Samiti will become irrelevant at the center after the elections. So those is a vote for KCR is just a vote for Narendra Modi. They have joined together and functioned together during the last elections. It is not a baseless ally. కాంగ్రెస్ అభిమానులు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. వచ్చే 11 ఏప్రిల్ రోజు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కేంద్రంలో 2 పార్టీలు ఉన్నాయి, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఒక పక్క భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీకి
మనం భారీ మెజార్టీతో గెలిపిస్తే మన దేశంలో మత కలాలు ఉండయి, సామరస్యంగా అందరు కలిసిమెలిసి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలకు మతాలకు సామరస్యంగా పోయే పార్టీ. భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసింది. అచ్చే దీన్ అయింగే అని అన్నది, అచ్చే దీంతో నయ్య ఆయమ గారు బూరే దీన్ ఆయ. 2014లో గ్యాస్ సిలిండర్ ధర 344 రూపాయలు ఉండే, ఈరోజు 924 రూపాయలు అయింది. పెట్రోల్ ధర 60 రూపాయలు ఉండే, ఈరోజు 85 రూపాయలు అయింది. మాటలు మాయా మాటలు చెప్పి ప్రజలకు 5 సంవత్సరాల నుంచి బ్రహ్మణ పెట్టిన పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. జీరో అకౌంట్ ఓపెన్ చేసి 15 లక్షలు ప్రతి ఒక్క అకౌంట్లో ఇస్తున్నాడు. బైంసపట్నంలోని వార్డుల వారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆదిలాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నాగేష్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మొదటి మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ వద్ద బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాబు జగజీవన్ రావు అడుగు జాడలు నడవాలని కోరారు. బాబు జగజీవన్ రావు గారు ఎన్నో పురస్కరించారు. మొత్త సంఘం వారు మధుల్లో సభ్యులు మరియు చైతన్యులకి మన మధులను అన్ని అక్కడ కలిసి బాబు జగజీవన్ రావు గారి జయంతిని జరుపుకోవడం జరుగుతున్నారు. సో ఆయన జయంతిని జరుపుకోవడం మాత్రమే కాకుండా ఆయన చేసిన సేవలు, జయంతి సేవలు ఆయన చేసిన మినిస్టర్గా కానీ ఆ తర్వాత ఎస్ఎస్ఎల్ దాని విధంగా కానీ లేకుంటే డిఫెన్స్ మినిస్టర్గా కానీ ఆయన ఎన్నో పోర్ట్ఫోలియో చేసిన అంటే చాలా తక్కువ వయసులోనే ఆయన మంత్రిగా ఎన్నుకోబడ్డారు. ప్లస్ ఆయన లేబర్ అంటే కార్మిక వేతనాల గురించి ఆయన చాలా పోరాటాలు చేశారు. దాని యొక్క ఫలితమే మనకి ఎంతో కొంత కార్మిక చట్టాలు ఏర్పడ్డాయి చేయకుండా ఆయన కృషి వల్లనే ఏర్పడ్డాయి. తర్వాత బీద వర్గాల కోసం ఆయన ఎప్పుడు చేస్తూనే ఉన్నారు, అంటే అల్పెరుగుని పోరాటం చేశారు ఆయన. సో అందుకని చెప్పేసి మనం బాబు జయంతి జరుపుకుంటున్నాము. సో అగ్రికల్చర్ అప్పుడు కూడా మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. సో ఆ గ్రీన్ రెవల్యూషన్ ఎంతో కొంత మనం అంటే మన ఇండియాలో మన భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ వల్లనే ఇప్పుడు ఈరోజు పంట దిగుబడి పెరిగిందని కారణం ఎన్నో స్వామినాథన్. అయితే ఈయన ఆయనలోనే అది బాగా ఎక్కువగా ఈయన అంటే ఈయన ఎట్లాగో శ్రామికులు కాబట్టి దాన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసేసి అందరికీ మనకి దిగుబడి రావడం కోసం కానీ కొత్త వంగడాలు సృష్టించడం సాధారణ గురించి కానీ వాళ్ళందరి కృషి వాళ్ళందరికి మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇది చేస్తూ మన యొక్క దిగుబడి ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా స్టిల్
మన ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్టు ఆ పద్ధతిని మనం అవలంబిస్తున్నాం. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా ఆయన అడుగుదలలో నడుస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ మరో బాబు జగ్జీవన్ రావు రావాల్సిన అవసరం ఉంది మన దగ్గర నుంచి. సో మన యువత కూడా మన రైతులకు కానీ మన వ్యవసాయదారులకు కానీ మన కార్మికులకు కానీ ఈ వేతన చట్టాలు మళ్ళీ సవరించాలి. దాని తగ్గట్టుగానే కనీస వేతన చట్టం ఏదైతే ఇప్పుడు ఇంకా పెడుతున్నారో దాన్ని ఇంకా మళ్ళీ పెంచాలి. కేంద్రం కూడా తెచ్చుకున్నది కానీ ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు. సో మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ 100% ఇంకా కాలేదు. సో అది కూడా చేయాలి. మన దగ్గర రైతులకు కూడా మేలు జరగాలి. ఆయన అనుకున్నట్టుగా ఈ బీద ప్రజలకి అందరూ బీద ప్రజలకి అసలు కుల మతం ఉండదు. సో కుల మతానికి అతీతంగా పేదవాడు ఎప్పుడైనా పేదవాడు, ఆ కులంతో మతం సంబంధం లేదు. కాబట్టి అన్నింటికో విధంగా ఎకనామిక్ బేస్ తీసుకొని ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహకరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.